పర్సనాలిటీ ఉండే వాళ్ళకి నేను డాన్స్ మాస్టర్గా నేను చేశాను. బట్ ఇలాగా మీరు పర్ఫామ్ చేసిన, మీకు నేర్పించిన గురువు గారు నేను ఒకసారి చూడాలి. ఆయన రండి సార్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మీరు చేసిన ఈ ఎఫర్ట్కి నా శిరసాభి పాదాభి. తర్వాత ఇంత మంచి స్టేజ్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ తర్వాత మీకు ఒక చిన్న సన్మానం చేయాలి అని నా కోరిక. గురుజీ, ఈ అమ్మాయిలందరికీ చెవులు వినపడవు? లేదండి, వాళ్ళు మాట్లాడరు, చెవు వినపడదు. మ్యూజిక్ అంతా వీళ్ళకే అండి, అంతా చూసే వాళ్ళకి అంతే. లక్షల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో కొంతమంది కారణ జన్ములు అంటారు, అంటే వాళ్ళు పుట్టినందుకు ఈ ప్రపంచంలో పెద్ద మార్పు వస్తుందంటారు. ఆ కారణ జన్ముల గురించి విన్నాను కానీ ఎవరిని కలవలేదు. మిమ్మల్నే ఫస్ట్ కలుస్తున్నాను. ఈ పిల్లల్లో దేవుణ్ణి చూసి వాళ్ళలోని ధైర్యాన్ని, వాళ్ళలోని బలాన్ని మీరు నిలబెట్టి వాళ్ళని మనుషుల కంటే పెద్ద మనుషులు చేశారు. మీరు మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా చాలా చాలా మంది జీవితాలు మార్చాలనేదే నా కోరిక. అండ్ ఇప్పటి వరకు నా జీవితంలో ఏదన్నా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా భగవంతుడా నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం అని అడిగాను. ఇవాళ తర్వాత నేను ఎప్పుడూ అలా అడగనని మీ ముందు మాటిస్తున్నాను. నిజంగా ఎంతో చెప్పాలని ఉంది కానీ ఐఎమ్ అట్ లాస్ ఫర్ వర్డ్స్. ఎంతో దేవుడు మనకిచ్చి వి ఆల్వేస్ కీప్ క్రిబ్బింగ్, ఇది లేదు అది లేదు ఇది ఎందుకు, వి ఆల్వేస్ కీప్ రీజనింగ్ వై గాడ్ వై హ్యావ్ యూ డన్ దిస్. బట్ ఈరోజు వీళ్ళని చూసాక ట్రూలీ ఇన్స్పైర్డ్ మీ ఫిజికలీ మెంటలీ ఇన్ ఆల్ వేస్. ఇంకా దీనికి మీద నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఐ ఫీల్. ట్రూలీ చేతులు తీసి దండం పెట్టాలనిపిస్తుంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.